హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్నం టిప్స్. ఇవాళ వీడియోలో పూర్ణం ఉండలు ప్రిపేర్ చేసుకుందామండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను ఇక్కడ మినపప్పుని గ్రైండ్ చేసిన మినపప్పుతో బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. 6 hours సోక్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ మనం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. మనం ఇక్కడ పూర్ణం ఉండలు రెడీ చేసుకున్నాం. ఒకటి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పూర్ణం కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నామండి. పూర్ణం కన్సిస్టెన్సీ కూడా చూస్తున్నారు కదా ఇలా ఉండాలి. దీన్ని చిన్న చిన్న ఉండలకు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం. ఈ పూర్ణం చెన్నపప్పుని ఉడకబెట్టి గ్రైండ్ చేసి షుగర్ యాడ్ చేసుకుంటే ఇలా పూర్ణం రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా ఉండలకు ప్రిపేర్ చేసుకుని మనం మిగిలిన ఉండల్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. పూర్ణం ఉండల్ని ఇలా ఈ మిగిలిన పూర్ణంతో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్వీట్స్ ఏదైనా కావాలనుకుంటే మీరు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో దాంట్లో ఈ ఉండల్ని వేసి, ఈ పూర్ణం ఉండల్ని ఇందులో వేసి ఇలా మొత్తం పిండి పట్టేలాగా డిప్ చేసుకుని, మనం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ని హై ఫ్లేమ్లో ఉంచి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీన్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకొచ్చిన ఉండల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయండి. ఇంకాస్త బ్రౌన్గా వేగనిద్దాం. చూడండి, ఇవి ఇంకాస్త బ్రౌన్గా వేగాక, ఇలా బ్రౌన్గా వేగాక ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి మన టేస్టీ పూర్ణం ఉండలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి.